నమస్తే. ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే, టీజీటీ మెరిట్ జాబితా వెల్లడి. ఈ నెల 27-28 తేదీలో ధృవీకరణ పత్రాల పరిశీలన. ధరణి అధికారుల బదిలీ. కలెక్టర్ల నుంచి తహసీల్దార్లు, ఆర్డీఓలకు భూ సమస్యల పరిష్కారంపై సర్కార్ కసరత్తు. విచారణకు హాజరు కాలేను, నోటీసులు రద్దు చేయండి. సిబిఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ. సముద్ర గర్భంలో కృష్ణుడికి మోడీ పూజలు. ప్రాచీన ద్వారక పద్ధతులు, స్క్యూబా డ్రైవింగ్. మసాలాలతో క్యాన్సర్కు మందు. లోకో పైలట్ లేకుండానే 78 కిలోమీటర్లు దూసుకెళ్లిన గూడ్స్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దందాలు తమిళ నిర్మాత. నేటి నుంచి హెచ్ఐసిసిలో బయో ఏసియా సదస్సు. రైతు వేదికలో ఇక దృశ్య శ్రావణం. 110 కేంద్రాల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యవస్థ. త్వరలో నూతన విద్యుత్ విధానం. ఉప ముఖ్యమంత్రి భట్టి. కేంద్రానికి కృష్ణా జలాల తాకట్టు. కాంగ్రెస్ సర్కార్ నిర్వాకం. కేసీఆర్ ధ్వజం. చిన్నారెడ్డికి ప్రజావాణి బాధ్యతలు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. కాంగ్రెస్ గారడి మాటలు నమ్మొద్దు. మోడీ నాయకత్వమే భారత్కు భరోసా. దేశం బాగుండాలంటే మోడీ మళ్ళీ గెలవాలి. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్. టీజీటీ మెరిట్ జాబితా వెల్లడి. ఈ నెల 27-28 తేదీల్లో ధృవీకరణ పత్రాల పరిశీలన. సంక్షేమ గురుకులాల్లో 4006 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను గురుకుల నియామక బోర్డు ప్రకటించింది. ఆ జాబితాలోని అభ్యర్థులకు 27-28 తేదీల్లో ధృవీకరణ పత్రాలు పరిశీలన చేపట్టనుంది. విచారణకు హాజరు కాలేను, నోటీసులను రద్దు చేయండి. సిబిఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ. ఢిల్లీ మద్యం కేసు దర్యాప్తులో భాగంగా ఈ 26న విచారణకు హాజరు కావాలంటూ సిబిఐ పంపిన నోటీసులపై భారాసా ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాల రీత్యా ఈ నెల 26న విచారణకు హాజరు కావడం సాధ్యం కాదని సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులను పంపారు. ధరణి అధికారాల బదిలీ. కలెక్టర్ల నుంచి తహసీల్దార్ల, ఆర్డీఓలకు భూ సమస్యల పరిష్కారంపై సర్కారు కసరత్తు. పాస్ పుస్తకాల్లోని పొరపాట్లు సరిదిద్దడంలోనూ జాప్యమే. పాస్ పుస్తకాల్లో పేర్లు, సర్వే విస్తీర్ణం, ఖాతా సంఖ్య, ఆధార్ నెంబర్, చిరునామా లాంటివి తప్పుగా నమోదు కాగా వాటిపై వచ్చిన ఆర్జీలో 2.43 లక్షల దరఖాస్తులు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయి. వీటి పరిష్కారంలో జాప్యానికి క్షేత్రస్థాయి విచారణ ఒక కారణమైతే కలెక్టరేట్లలో సిబ్బంది ఉదాసీన వైఖరి కూడా కొంతమేరకు కారణమని బాధితులు చెబుతున్నారు. ధరణి ప్రారంభం నుంచి భూ సంబంధిత సమస్యలపై 4.30 లక్షల దరఖాస్తులు రాగా తిరస్కరించడం పెద్ద సంఖ్యలో ఉన్నాయి. సాగు భూములను సాగేతర భూములుగా తప్పుగా నమోదు చేశారంటూ దాఖలైన వాటిలో 25% పెండింగ్ లో ఉన్నాయి. ఎప్పుడో వ్యవసాయేతర భూమిగా మారగా ఇప్పటికీ సాగు భూమిగా చూపుతున్నారంటూ దాఖలైనవి 32.44%, మైదాన ప్రాంతాలకు సంబంధించిన సమస్యలు 22.72% పెండింగ్ లో ఉన్నాయి. సముద్ర గర్భంలో కృష్ణుడికి మోదీ పూజలు. ప్రాచీన ద్వారకా వద్దకు స్కూబా డ్రైవింగ్. దైవానికి కానుకగా నెమలిపించాలు. దేశంలో పొడవైన తీగల వంతెన ప్రారంభం. మసాలాలతో క్యాన్సర్కు మందు. క్యాన్సర్కు చికిత్స కోసం భారతీయ మసాలా దినుసులను ఉపయోగించడానికి మద్రాస్ ఐఐటి పరిశోధకులు కసరత్తు చేస్తున్నారు. ఈ అంశంపై పేటెంట్ కూడా పొందారు. వీటితో తయారైన మందులు 2028 నుంచి మార్కెట్ లో అందుబాటులోకి వస్తాయని వారు పేర్కొన్నారు. లోకో పైలట్లు లేకుండానే 78 కిలోమీటర్లు దూసుకెళ్లిన గూడ్స్. పంజాబ్ లో పెను ప్రమాదం తప్పింది. ఓ సరుకు రవాణా రైలు లోకో పైలట్లు లేకుండానే 78 కిలోమీటర్లు దూసుకెళ్లింది. సిబ్బంది ఇసుక బస్తాలు కర్రల సాయంతో అతి కష్టం మీద నిలిపేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దందాలు తమిళ నిర్మాత. దేశంలో మరో 2,000 కోట్ల విలువైన భారీ మాదక ద్రవ్యాల రాకెట్ గుట్టురట్టయింది. ఈ వ్యవహారంలో తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. నేటి నుంచి హెచ్ఐసిసిలో బయో ఆసియా సదస్సు. హెచ్ఐసిసిలో ప్రతిష్టాత్మక 21వ బయో ఆసియా సదస్సు సోమవారం నుంచి ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ప్రపంచ దేశాల్లోని 100 మందికి పైగా ప్రముఖ శాస్త్రవేత్తలు, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్రానికి కృష్ణా జలాల తాకట్టు. కాంగ్రెస్ సర్కార్ నిర్వాకం. కేటీఆర్ ధ్వజం. చిన్నారెడ్డికి ప్రజావాణి బాధ్యతలు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. రైతు వేదికల్లో ఇక దృశ్య శ్రవణం. 110 కేంద్రాల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యవస్థ. నేడు ట్రయల్ రన్. వరంగల్ జిల్లా నర్సంపేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన టీవీ, ఇతర సామాగ్రి. త్వరలో నూతన విద్యుత్ విధానం. ఉప ముఖ్యమంత్రి భట్టి. రాష్ట్రంలో త్వరలో నూతన విద్యుత్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రామవరంలో సింగరేణి 52.76 కోట్ల వ్యయంతో నిర్మించిన 10.5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్
యాడ్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం సింగరేణి సీఎండి బలరాం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భట్టి మాట్లాడారు. మేము అధికారంలో లేకుంటే విద్యుత్ కష్టాలు తప్పవని భారసా పెద్దలు ఎన్నికల ప్రచారంలో ప్రజలను భయపెట్టారు. కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా అన్నారు. కానీ ప్రజలు మాత్రం కరెంటు కాంగ్రెస్ రెండు కావాలని తీర్పునిచ్చారు అని భట్టి అన్నారు. మిగులు విద్యుత్ గల రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సౌర పవన విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. పగలు సౌర విద్యుత్తో ఎత్తైన ప్రాంతాల్లోని జలాశయాలు నింపి రాత్రి తిరిగి జల విద్యుత్ తయారు చేసే ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. భారసా ప్రభుత్వం తమ పాలనలో విద్యుత్ పరంగా కొత్తగా చేసిందేమీ లేదని భట్టి విమర్శించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో నిర్మించిన కర్మాగారాలే నేడు రాష్ట్రానికి విద్యుత్ అందిస్తున్నాయన్నారు. కాలం చెల్లిన సాంకేతికతతో నిర్మించిన మనుగునూరులోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కర్మాగారం మున్ముందు భారంగా మారుతుందన్నారు. కాంగ్రెస్ గారడి మాటలు నమ్మొద్దు, మోదీ నాయకత్వమే భారత్ కు భరోసా, విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ చెప్పే గారడి మాటలు ప్రజలు నమ్మవద్దని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వమే దేశానికి భరోసా ఇస్తుందన్నారు. లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లకు పైగా సాధించి అధికారం చేపడతామని స్పష్టం చేశారు. ప్రధానిగా మోదీ ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని, దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన మూడోసారి ప్రధానిగా చేసుకుందామనుకున్నారు. భాజపా విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఆదివారం మెదక్ జిల్లా తూఫ్రాన్ సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లు కూడా గెలవదన్నారు. గతంలో ఎన్నికలు ముగియగానే రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిపోయారని, ఈసారి అదే జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా 12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని, ఆ పార్టీ నాయకులు జైలుకు వెళ్లి ఇప్పుడు బెయిల్ పై బయటికి వస్తున్నారన్నారు. దేశం బాగుండాలంటే మోదీ మళ్లీ గెలవాలి. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్.